వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది అండ్ మీ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో ఈరోజు వీడియోలో వచ్చేసి తమ్నైలు చూశారు కదండి మొలకలు కట్టిన ఉలవలతో సాంబార్ ఎలా చేసుకోవడం అని అయితే చూపించబోతున్నాను సో దీనికైతే ఫస్ట్ నేను ఉలవలు తీసుకొని ఒకసారి క్లీన్గా కడిగేసుకుంటున్నానండి మీరు ఇలా కడుక్కునేటప్పుడు ఆ మొలకలు అనేవి విరిగిపోకుండా చూసుకోండి సో ఇలా జస్ట్ ఊరికే మెల్లగా అలా ఒకసారి వాష్ చేసేసుకొని దాన్ని అయితే నేను కుక్కర్ లోపల యాడ్ చేసుకుంటున్నాను నేనైతే కొంచెం క్వాంటిటీ ఎక్కువ క్వాంటిటీకి చేస్తున్నానండి సో క్లీన్గా కడిగి వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇవి మునిగేలా వాటర్ అయితే వేసుకోవాలి కంప్లీట్గా ఇవి మునిగాలండి మునిగేలా వాటర్ వేసుకొని ఉప్పు ఏది యాడ్ చేయట్లేదండి నేను మీరు కావాలి అంటే వేసుకుంటే ఒక టూ డ్రాప్స్ ఆయిల్ వేసుకోవచ్చు ఇక్కడ ఆయిల్ వేసుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను ఇక్కడైతే ఒక త్రీ విజువల్స్ రావాలండి త్రీ విజువల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్ చేసుకోండి ఉలవలు అనేది కొంచెం టైం పడుతుందండి ఉడకదా ఉడకడానికి సో అందుకే ఫస్ట్ అయితే నేను ఒక త్రీ విషెస్ చెప్పాను తర్వాత అగైన్ మనం చేసుకోవాలి నేను చూపిస్తాను మీకు ఇప్పుడైతే ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నానండి ఫ్రై చేసుకోవడానికి వన్ అండ్ హాఫ్ ఆనియన్ అయితే తీసుకున్నాను అక్కడ రెండు చూపిస్తున్నాను కాకపోతే వన్ అండ్ హాఫ్ వేసుకున్నాను వెల్లుల్లి అయితే ఒక టెన్ రెబ్బలు తీసుకున్నానండి పది రెబ్బలు తర్వాత షుంఠి అవి ఎండుమిర్చి అండి ఇప్పుడు దాని పక్కలో ఉంది చూస్తున్నారా ఇప్పుడు ఇట్టుకున్నాను కదా ఇవి వచ్చేసి బ్యాడ్ గేమ్ అంటారు ఇది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో అందుకే ఒక త్రీ అయితే తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక టొమాటో కొత్తిమీర పుదీనా పుదీనా అయితే కొంచెం తీసుకోండి చాలు ఎక్కువగా వద్దు అది ఫ్లేవర్ అనేది డామినేట్ చేసేస్తుంది ఇప్పుడు ఇక్కడ గరం మసాలా ఐటమ్స్ వచ్చేసి చెక్క లవంగం గసగసాలు సోంపు తీసుకున్నాను సో ఇప్పుడు నేనైతే త్రీ విజువల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నానండి త్రీ విజువల్స్ అయితే వచ్చాయి నాకు ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్నాను కదండి ఇంగ్రీడియంట్స్ సో వీటిని అంతా ఫ్రై చేసుకుంటున్నాను సో ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత వెల్లుల్లి వేసుకుంటున్నానండి సో వెల్లుల్లి వేసి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ఎండుమిర్చి బేడగ మెంచికయ తీసుకున్నాం కదండి సో వాటిని కూడా వేసేస్తున్నాను మీరు కావాలి అంటే ఇంకా ఒక రెండు వేసుకోవచ్చండి రెండు మూడు వేసుకోవచ్చు ఎండుమిర్చి అనేవి నాకైతే ఇంట్లో బాబు ఉన్నాడు కాబట్టి మేము కారం అనేది కొంచెం తక్కువగా పెట్టుకుంటాము మీకు ఈ రెసిపీ కోసం పండు మిర్చి ఉంటే డెఫినెట్గా యాడ్ చేసుకోండి దానివల్ల టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది నా దగ్గర లేదు కాబట్టి నేను ఎండుమిర్చితో చూపిస్తున్నాను తర్వాత అయితే ఇక్కడ షుంటి వేస్తున్నానండి అల్లం వేస్తున్నాను సో అల్లం కూడా వేసి బాగా ఒకసారి ఇలా ఫ్రై చేసేసుకోండి సో ఇది బాగా ఫ్రై అయిన తర్వాత టొమాటో యాడ్ చేసుకోవాలండి టొమాటో అనేది బాగా ఫ్రై చేసుకొని అది కొంచెం మెత్తగా స్మాష్ కావాలి అప్పుడు మీకు టేస్ట్ అనేది బాగుంటుంది చూస్తున్నారు కదా ఇలా క్లీన్గా తిప్పుకుంటూ టొమాటో అంతా కొంచెం సాఫ్ట్ అయ్యేలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో నేను గరం మసాలా చూపించాను కదండి సోంపు గసగసాలు ఒక నాలుగు లవంగాలు ఒక కొంచెం చక్క వీటిని కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను మీకు సాంబార్ అనేది కొంచెం ఎక్కువ థిక్నెస్ కావాలి అంటే ఈ స్టేజ్లో ఒక రెండు గోడంబీలు అయితే యాడ్ చేసుకోండి అంటే జీడిపప్పు అంటారు కదా ఆ జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి మేము దాన్ని గోడంబి అంటాము ఇన్ కేస్ జీడిపప్పు లేదు అంటే పుట్నాల పప్పు వస్తుంది కదండీ అది కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు సో వీటన్నిటినీ వేసి ఒకసారి క్లీన్గా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అడుగు మాడకుండా చూసుకోండి మెయిన్గా అల్యూమినియం పాత్రలో ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు త్వరగా అడుగు అనేది మాడిపోతుంది సో అది మాత్రం ఒకసారి మీరు సిమ్లో పెట్టుకొని నిదానంగా చేసుకోండి ఇక్కడైతే నేను ధనియాల పొడి యాడ్ చేస్తున్నానండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేశాను ధనియాల పొడి అనేది తర్వాత తీసుకున్న కొత్తిమీర పుదీనా రెండింటినీ పెట్టేస్తున్నాను నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి ఆఫ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని వేసి ఆ ఉడక అనేది ఉంటుంది చూసారా ఆ వేడిలోనే అంత ఒకసారి ఇలా తిప్పుకుంటున్నాను తర్వాత అయితే ఇక్కడ మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి రెండు తీసుకుంటున్నానండి పచ్చి కొబ్బరి అయితే ఈ క్వాంటిటీ తీసుకున్నాను ఎండు కొబ్బరి అక్కడ ఫుల్గా ఉంది చూస్తున్నారా సో దీనిలో సగం అయితే వేసుకుంటున్నాను ఎండు కొబ్బరిలో సో ఫస్ట్ అయితే నేను కొబ్బరి ఫుల్ ఇలా కట్ చేసేసి కోర్స్గా బ్లైండ్ చేసేసుకుంటానండి బ్లెండ్ చేసుకుంటేనే మనకు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఐటమ్ అంతా క్లీన్గా బ్లెండ్ అవుతుంది సో ఫస్ట్ అయితే నేను దీన్ని పచ్చాపచ్చాగా ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటున్నాను సాంబార్ అనేది చాలా అంటే చాలా మంచిదండి హెల్త్ కి బాడీకి కొంచెం ఎక్కువ హీట్ ఉన్నవాళ్ళు ఇది ఉలవల చార్ అనేది వీక్లీ ట్వైస్ తీసుకుంటే చాలా మంచిది అన్నమాట నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదండి కొబ్బరి అందులో కొంచెం అయితే ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాను అది లాస్ట్లో యాడ్ చేసుకుంటాం మనం అది చూపిస్తాను మీకు ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అంతా నేను జార్ లోపల వేసేసుకుని ఆ కడాయిలో కొంచెం వాటర్ వేసి అంతా తిప్పి జార్ లోపలైతే వేసుకుంటున్నాను సో నేను చెప్పాను కదండీ చాలా మంచిది వీక్లీ ట్వైస్ చేసుకోండి అంట ఇన్ కేస్ మీకు మొలకలు కొట్టి చేసుకోవడం ఇబ్బందిగా ఉంది కష్టంగా ఉంది అంటే చారైనా చేసుకుంటూ ఉండండి పెద్దవాళ్ళకి కొంతమందికి మోకాళ్ళు అనేది నొప్పిగా ఉంటాయి కదండీ సో దానికి కూడా చాలా మంచిది అన్నమాట ఈ రెసిపీ సో డెఫినెట్గా మీ డయట్లో ఈ రెసిపీ అనేది యాడ్ చేసుకుంటే మీకు ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇక్కడైతే నేను తీసుకున్న ఆ ఫ్రై నంతను ఇలా మిక్సీ పట్టేసుకుంటున్నాను నాకైతే ఇలా చేసుకోవడం అలవాటు మీరైతే చే చేయకండి సో మిక్సీ పట్టేసుకున్నాను కదా ఇప్పుడు మనం త్రీ విజిల్స్ వదలం కదండి కుక్కర్లో అది ఫుల్గా రిలీజ్ అయిపోయింది ప్రెషర్ అంతా ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఇదైతే ఇప్పుడు నాకు ఒక సెవెంటీ పర్సెంట్ అయితే బాగా ఉడికింది ఇంకా ఒక థర్టీ పర్సెంట్ ఉడకాలండి అది ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఎలా చేసుకోవాలి అని చెప్పేసి సో అంతా ఒకసారి ఇలా తిప్పేసుకొని చెక్ చేసుకుంటున్నాను ఎంత ఉడికింది ఇంకెన్న ఎన్ని విజువల్స్ వదలాలి అని అయితే చెక్ చేసుకుంటున్నాను సో సెవెంటీ పర్సెంట్ నాకు బాగా కుక్ అయిందండి ఇప్పుడైతే మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి దాన్ని అయితే వేయాలి సో ఫస్ట్లో మనం ఉప్పు అలాంటిది ఏమీ వేయలే కదా సో ఇప్పుడైతే ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఉప్పు యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి అందులో ఒక టూ టేబుల్స్ టూ స్పూన్స్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను మసాలా అనేది సో ఇంకా నేను ఒక హాఫ్ మసాలా అనేది అలాగే పెట్టుకున్నానండి అది కావాలి నేను చూపిస్తాను అది ఎప్పుడు యాడ్ చేసుకోవాలి అని చెప్పేసి చూస్తున్నారు కదా ఇంత మసాలా అయితే నేను అలానే పెట్టుకున్నాను సో దీన్నంతా ఒకసారి మీరు మిక్సీ చేసి ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయిన అయ్యింది అని చెప్పాను కదా ఇంకో ఒక థర్టీ పర్సెంట్ బాయిల్ కావాలి అని చెప్పాను కదా సో అందుకు అగైన్ నేను కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకొని ఒక్క విజిల్ అయితే వచ్చే వరకు వదిలేస్తున్నాను సో ఒక్క విజిల్ వస్తే ఇంకా సరిపోతుందండి క్లీన్గా అయిపోతుంది సో ఇలా ఒక విజిల్ తర్వాత క్లీన్గా ప్రెషర్ అంతా వెళ్ళనియండి వెళ్ళ వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు నాకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది నేను చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు చూస్తున్నారు కదా నాకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది సో ఇలా కుక్ చేసుకోవాలన్నమాట కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ అనేది ఉలవలు అనేది సెపరేట్గా చేసేసుకోవాలండి దానికైతే నేను ఒక కడాయి తీసుకుని ఇలా వడగట్టుకుంటున్నాను వాటర్ అనేది ఈ ప్రాసెస్ అయితే చాలా జాగ్రత్తగా చేసుకోండి మీకు బెటర్ హోల్స్ ఉన్న గిన్నె లేకపోతే స్ట్రైనర్ ఉంటే అందులో స్ట్రెయిన్ చేసేసుకోండి ఈజీగా అయిపోతుంది ఇప్పుడైతే ఉలవలు అనేది మనకు కొంచెం ఆరాలి అందుకు ఒక పెద్ద ప్లేట్లో అయితే తీసివేసుకుంటున్నాను ఇది ప్రాసెస్ అనేది కొంచెం పెద్ద ప్రాసెస్ అండి బట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మా సైడ్ అయితే మేము ఇలానే చేసుకుంటాము కొంచెం కష్టమైన లెంతీ ప్రాసెస్ అయినా ఇలా చేసుకుని తినడమే మాకైతే అలవాటు ఇంకొకలా కూడా చేసుకోవచ్చండి ఇది ఇలా ఏమి మనం స్ట్రైన్ చేసుకోకుండా అంతా ఒకేలా వేసి ఆలుగడ్డలు తర్వాత వంకాయ అంతా వేసి కూడా చేసుకోవచ్చు అది నేను ఇంకొక రెసిపీలో అయితే పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా సో వాటర్ అయితే సెపరేట్గా మనము స్ట్రైన్ చేసేసి తీసేసుకున్నాం కదా మసాలా వాటర్ అనేది సో ఇప్పుడైతే నేను ఒక గిన్నె పెట్టుకుంటున్నాను గిన్నె అరసట్టి ఏదైనా ఒకటి పెట్టుకుంటున్నాను దానికి ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆవాలు వేస్తున్నాను అదైతే పీనట్ ఆయిల్ అండి అందుకే మీకు నురుగలా అనిపిస్తుంది ఏదైనా వేస్తే పీనట్ ఆయిల్లో అలానే నురుగొస్తుంది తర్వాత కరివేపాకు యాడ్ చేసుకున్నాను కరివేపాకు కొంచెం బాగా చిటపట అన్న తర్వాత మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా వాటర్ అనేది దాన్ని అయితే ఇందులో యాడ్ చేసేస్తున్నాను కొంతమంది వాటర్కి పెప్పర్ షుంటి ఇలాంటివంతా వేసి తాగుతారండి అది ఇంకా హెల్తీ చాలా అంటే చాలా మంచిది బాడీకి చూస్తున్నారు కదా ఇలా చేసేసుకున్న తర్వాత మనం మసాలా అనేది మిగిల్చి పెట్టుకున్నాం కదండి అందులో ఒక టూ టేబుల్ స్పూన్ మసాలా అయితే నేను మిగిల్చుకొని మిగతా మొత్తం మసాలాని ఈ వాటర్లో అయితే యాడ్ చేసేసుకుంటున్నాను మీరు ఈ మసాలా వాటర్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా నార్మల్ వాటర్ అయితే యాడ్ చేసుకోకండి చూస్తున్నారు కదా ఇంత మసాలా అయితే నేను అలాగే పెట్టుకుంటున్నాను ఇది ఉలవల్లో యాడ్ చేయాలండి అది నేను చూపిస్తాను నార్మల్ వాటర్ అయితే యాడ్ చేసుకోకండి టేస్ట్ అనేది మీకు బాగోదు ఇన్ కేస్ మీకు వాటర్ క్వా సాంబార్ క్వాంటిటీ ఎక్కువగా కావాలి అంటే ఉలవలు ఉడికించుకునేటప్పుడే కుక్కర్లో కొంచెం ఎక్స్ట్రా వాటర్ వేసుకోండి అప్పుడైతే టేస్ట్ బాగుంటుంది సో ఇది సాంబార్ అయితే కాగడానికి పెట్టేశాను ఇక్కడ ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ వేసుకుంటున్నానండి సో ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆవాలు వేస్తున్నాను ఛానల్ని అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇప్పటి వరకు నా ఛానల్లో చాలా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను స్పెషల్గా సో ఇప్పుడైతే కరివేపాకు యాడ్ చేసుకున్నానండి కరివేపాకు కొంచెం బాగా చిట్టపట అన్న తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ అనేది కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి మీకు టేస్ట్ బాగుంటుంది నేను తీసుకున్న ఉల్లవలకైతే నేను ఆల్మోస్ట్ ఒక నాలుగు ఉల్లిపాయలు అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక మూడు ఎండుమిర్చిలు యాడ్ చేసుకుంటున్నానండి ఎండుమిర్చి అనేది నేను కొంచెం తక్కువగానే యాడ్ చేస్తున్నాను బాపు ఉన్నాడు కదా సో తను కారం ఎక్కువగా తినడు అందుకే మేము సాంబార్లోకైనా కారం అనేది కొంచెం తక్కువగానే వాడతామండి మీరు ఖచ్చితంగా ఎక్కువ వాడుకోండి మీకు టేస్ట్ అనేది బాగుంటుంది దట్టు రాయలసీమ సైడ్ అయితే ఇంకా హెవీ స్పైసీగా తింటారు కదండి సో మీరైతే ఒక ఏడు ఎనిమిది అలా వాడుకోవచ్చు మీ కారానికి బట్టి ఇక్కడైతే ఆనియన్స్ నేను బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఎక్కువ ఫ్రై కాకూడదండి ఇలా మీకు ట్రాన్స్పరెంట్గానే ఉండాలి అప్పుడే మీకు కొంచెం క్రంచిగా ఉంటాయి తినేటప్పుడు ఇక్కడ ఉప్పు యాడ్ చేస్తున్నానండి మీరు ఒకసారి ఉప్పులో ఉలవల్లో ఉప్పు చూసి మీకు ఇన్ కేస్ తక్కువ అనిపించింది ఉలవల్లో ఉప్పు తక్కువ అనిపించింది అంటే ఇక్కడ ఆనియన్స్లో వేసేసుకున్నారంటే బ్యాలెన్స్ అయిపోతుంది ఉప్పు వేసి క్లీన్గా అంతా ఒకసారి ఫ్రై చేసుకున్నానండి ఇంకొక సైడ్ మనకు సాంబార్ అనేది బాగా బాయిల్ అవుతుంది అది చూపిస్తున్నాను చూడండి సో బాగా బాయిల్ అవుతుంది వాటర్ అనే సాంబార్ అనేది ఈ సాంబార్ అనేది కొంచెం థిక్గా కాకుండా ఇలా రసంలా చేసుకుంటే రైస్కి చాలా బాగుంటుందండి రైస్కి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో సాంబార్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ అనేది కొంచెం ఎక్కువగా వాడుకుంటే మనం ఈ ఉలవలు వేసిన తర్వాత తినడానికి అయితే చాలా బాగుంటుందండి సో అందుకే నేను తీసుకున్న క్వాంటిటీ క్వాంటిటీకి నాలుగు ఆనియన్స్ అయితే వేసుకున్నాను మీరు ఉలవలు వేసేటప్పుడు అలాగే తీసిపెట్టుకున్న ఉలవలు వేయకూడదండి ఎందుకంటే మనం తీసిపెట్టుకున్నప్పుడు అందులో వాటర్ అనేది ఉంటుంది కదా సో అదంతా క్లీన్గా పిండేసుకొని తర్వాత యాడ్ చేసుకోవాలి లేకపోతే ఫుల్ వాటర్ వాటర్లో అయిపోతుంది పప్పు అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఎలా చేసుకుంటున్నానని ఆల్రెడీ నేను ఇప్పుడు రెండు సార్లు వేసుకున్నాను కదా అందుకు అంత లింక్ లిక్విడ్ అయితే కింద పడింది చూడండి ఇలా క్లీన్గా ప్రెస్ చేసుకొని తర్వాత అయితే యాడ్ చేసుకోవాలి ఇలా మొలకలు కట్టి చేసుకుంటే మనకు చాలా అంటే చాలా మంచిదండి మన డయట్లో ఎక్కువగా మనం ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి మనం ఆల్మోస్ట్ తీసుకున్న ఫుడ్స్లో కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి సో ఆ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకుంటే మనకు ఫ్యాట్లా స్టోర్ అయిపోతుందండి సో అందుకే మనం ఎక్కువగా ప్రోటీన్ అనేది తీసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇంకొంచెం మసాలా అనేది నేను ఒక టూ స్పూన్స్ అలాగే పెట్టుకున్నాను కదండి ఆ టూ స్పూన్స్ మసాలా ఇక్కడ వేసేసి క్లీన్గా కలిపేసుకుంటున్నాను చూస్తున్నారా నేను కొంచెం కడాయి అనేది చిన్నది పెట్టేసుకున్నాను సో ఫుల్గా అయిపోయింది కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నాను కదా అందుకే తిప్పడానికి కూడా కొంచెం ఇబ్బంది అయ్యింది ఆ మసాలా అనేది ఈ ఉలవల్లో క్లీన్గా అంతా మిక్స్ కావాలండి సో అలా క్లీన్గా మిక్స్ చేసేసుకోండి ఇలా క్లీన్గా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి కొబ్బరి అది నేను ఫస్ట్లో కొంచెం తీసి ప్లేట్లో పెట్టుకున్నాను కదా సో ఆ కొబ్బరి అయితే ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను ఇంకొంచెం కొబ్బరి అనే క్వాంటిటీ కూడా మీరు ఎక్కువ చేసుకుంటే కూడా బాగుంటుంది కొబ్బరి కూడా మనం వాడు ఎక్కువగా వాడు వాడాలి మన మనం చేసుకునే ఫుడ్లో సో అంతా ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక కొంచెం సేపు లిడ్ క్లోజ్ చేసి వదిలేయండి నేనంతా మిక్స్ చేసేసుకున్నాను ఇప్పుడు హస్బెండ్కి అయితే బాక్స్ పెట్టేస్తున్నానండి సో లిడ్ క్లోజ్ చేసేసి వదిలేసాను అంతే చాలా అంటే చాలా బాగా కుదిరింది సో సాంబార్ కూడా బాగా మనకు బాయిల్ అవుతుంది ఇక్కడైతే నేను ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను సాంబార్ తర్వాత పప్పు అనేది సో ఇదండి ఈ వాళ్ళటి రెసిపీ ఈ రెసిపీ మీకు కూడా నచ్చింది అని అయితే అనుకుంటున్నాను ఈ రెసిపీ మీకు నచ్చింది అంటే డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అని అయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కొంచెం రిస్కీ ప్రాసెస్ అయినా ఇలా చేసుకుంటే హెల్త్కి మంచిది కదా సో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చింది అని అయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి తర్వాత ఉలవలు ఎలా మొలకలు కట్టుకోవాలి అనే వీడియో అయితే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను సో ఆ వీడియో కూడా చూడండి అది మీరు చూసారంటే పెసలు ఉలవలు అంతా ఎలా మొలకలు కట్టుకోవాలని అయితే మీకు ఒక ఐడియా వస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వీడియోనైతే చూసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ బాయ్ అండి